అక్రమంగా నాటు సారాను తరలిస్తున్న అక్రమార్కులపై పోలీసులు మేర్పు దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా సారాను తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్షలాది రూపాయలు విలువైన నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న నాటు సారాను పోలీసులు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక కారుతో పాటు ఒక టాటా సుమో, ఒక మోటార్ బైక్ లో 400 లీటర్ల నాటు సారాను పోలీసులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. పార్వతీపురం సమీపంలో వెంకంపేట గోళీలు గ్రామానికి చెందిన గ్రంథి రామారావు అనే వ్యక్తి నాటుసారా వ్యాపారం చేస్తున్నాడన్నారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు నాటుసారాను ఒక కారుతో పాటు టాటా సుమోలో 20 లీటర్ల క్యాన్లలో 400 లీటర్ల నాటుసారాను తరలిస్తుండగా పట్టణ పరిధిలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో మాటు వేసి దాడి చేశామన్నారు. ఈ ఘటనలో సాలూరు పట్టణం రెల్లి వీధికి చెందిన ఒక వ్యక్తి కూడా పాల్గొన్నారని తెలిపారు. పార్వతీపురం మండలంలోని డోకిశిల గ్రామం నుండి నాటుసారాను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని, కారును నడుపుతున్న అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని, వారిని కూడా కొద్ది రోజుల్లో అరెస్ట్ చేస్తామని ఎస్ఐ ఫక్రుద్దీన్ తెలిపారు. మరియు వెంకపేట కోరిచినటువంటి గుత్తావలి అనిల్, అలాగే సారూర్లో రెలివీ చెందిన మరొక వ్యక్తి కలిసి ఈ వ్యాపారం చేశారు. దీంట్లో వీళ్ళు ఒక 2 కార్లు, ఒక బైక్ తీసుకొని మారణపురం రోడ్లు పెట్టినటువంటి లోక్సుల గ్రామం నుంచి ఈ నాటుసార కొనుక్కొచ్చి మనసుపత్ర ఏరానికి నాటుసార తీసుకొచ్చి మన సాలూరులో అమ్మడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఈ కారులో ఉన్నటువంటి నాటుసార ఆల్రెడీ కొంతమందికి డిస్పోజ్ చేశారు. ఈ కారులో ఉన్నటువంటి నాటుసార అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము యాడ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఈ కారు సుమో కార్ డ్రైవ్ చేసినటువంటి అనిల్ అనే కుర్రాడు మాకు దొరికాడు. అతని ద్వారా అతని దగ్గరటువంటి ఈ 20 క్యాన్లు మొత్తం 400 లీటర్ల నాటుసారకు ఇచ్చేయడం జరిగింది. అలాగే దీంట్లో దండి రామారావుని మరియు సాలూరు చెందినటువంటి మరొక వ్యక్తిని అరెస్ట్ చేస్తుంది. ఇంకా ఈ బళ్ళు కూడా ఈ నెంబర్ ప్లేట్ మార్చినట్టు మాకు అనుమానంగా ఉంది. అది కూడా వెరిఫై చేసి ఈ ఓనర్లు ఎవరు, ఎక్కడ కొన్నారు, ఈ బళ్ళు ఎవరిది, అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతానికి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము. 3 బండ్లు, 2 కార్లు, 1 బైక్ సీజ్ చేశాము. 400 లీటర్ల ఐడి అరెస్ట్ చేశాము.